హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్లో సోమాజిగూడలో పనిచేస్తున్నానండి. నేను కరీంనగర్ అని వరంగల్ కూడా వెళ్తాను. అక్కడ మీకు ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ మీరు నన్ను కలవచ్చు. ఇప్పుడు మనం చాలామంది పేషెంట్స్ మణికట్టు దగ్గర పెయిన్తో వస్తుంటారు, నొప్పితో వస్తుంటారు సార్. వాళ్ళని ముట్టి చూస్తే ఎముక దగ్గర చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది. కొన్ని కొన్ని యాంగిల్స్లో మనము మణికట్టు మూమెంట్ చేసే కొన్ని కొన్ని యాంగిల్స్లో వాళ్ళకు విపరీతమైన నొప్పి ఉంటుంది. అన్ని యాంగిల్స్లో కాదు, లైక్ మనము వంట చేసేటప్పుడు లేకపోతే బైక్ నడిపేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది. స్నానం చేసేటప్పుడు మగ్గు లేపినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుందండి. చూడడానికి ఏమి వాపు ఉండదు, కానీ పెయిన్ మాత్రం విపరీతంగా ఉంటుంది కొన్ని యాంగిల్స్లో. దాన్ని టీనోసైనోవైటిజం మేము అంటాము. అంటే ఎముక మీద ఉండే పైన టెండన్, అంటే మజిల్ సంబంధించింది, అది కొంచెం వాస్తే లేకపోతే దాని మీద కొంచెం పొర ఏమైనా ఏర్పడితే ఎముక మీద దాంతో ఇది నొప్పి ఎక్కువగా అవుతుందండి. సో దీనికి ట్రీట్మెంట్ అంటే ఎక్స్రే తీస్తే నార్మల్ ఉంటుందండి. దీనికి ట్రీట్మెంట్ అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికలీ ఎగ్జామిన్ చేసి దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేయాలండి. ఫిజియోథెరపీతో తగ్గిపోతుందండి, ప్లస్ కొంచెం రెస్ట్ ఇవ్వడం ఆ పోర్షన్కి, ఆ మణికట్టుకు రెస్ట్ ఇవ్వడము ఫిజియోథెరపీతో తగ్గిపోతుందండి. దీంతో తగ్గట్లేదు అని అంటే ఒక 15 రోజులు ఫిజియోథెరపీ చేసి తగ్గట్లేదు, నొప్పి ఎక్కువగా అవుతుంది, ఇంకా మానట్లేదు అంటే అప్పుడు ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఆ స్టీరాయిడ్స్ ఒకటి లేకపోతే రెండు ఇవ్వచ్చు 1 మంత్ 2 మంత్స్ పరిధిలో. స్టీరాయిడ్ ఇంజెక్షన్స్తో మనకు ఎటువంటి నష్టం లేదండి. సో ఎందుకంటే మనం స్టీరాయిడ్స్ మనం నోట్లో తీసుకోవట్లేదు, లేకపోతే నరాలకు ఎక్కియట్లేదు, అంటే బ్లడ్కి ఎక్కియట్లేదు. మనము ఇచ్చేది ఆ టెండన్ అండ్ ఎముక పైనే కాబట్టి సో జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండి. కొంతమందికి ఒక ఇంజెక్షన్ సరిపోతుంది, కొంతమందికి 2 ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఇంజెక్షన్స్తో కూడా తగ్గట్లేదు, నొప్పి ఎక్కువ అవుతుందంటే చిన్న సర్జరీ చేయాలి. చిన్న అది జస్ట్ 15 మినిట్స్ సర్జరీ అండి. ఆ ఉన్న పై పొరను తీయాల్సి వస్తుంది. ఆ టెండాన్ని మనం ఫ్రీ చేయాల్సి వస్తుంది, బోన్కి టెండాన్ ఫ్రీ అవ్వాల్సి వస్తుంది. సో ఇది చేసిన తర్వాత మరుసటి రోజు నుంచే మనము చెయ్యి యథావిధిగా వాడచ్చు. రెస్ట్ అంటూ ఏమీ లేదు, 15 రోజులు కుట్లిప్పేస్తాం. అన్ని పనులు యథావిధిగా మనము నెక్స్ట్ డే నుంచి చేయొచ్చు. పెయిన్ కూడా తక్కువ ఉంటుంది, డెఫినెట్లీ రిలీఫ్ మాత్రం ఉంటుంది. సపోజ్ ఫిజియోథెరపీ అండ్ ట్యాబ్లెట్స్ అండ్ మనం స్టీరాయిడ్ ఇంజెక్షన్స్తో తగ్గకపోతే సర్జరీ రిజల్ట్స్ బాగుంటాయండి. థ్యాంక్ యూ.